ఏ అంతర్జాతీయ చిత్రోత్సవం చూసినా ట్రిపుల్ ఆర్ పేరు మొరుస్తూనే ఉంది. మొన్నటికి మొన్న గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న నాటు నాటు పాట ఇప్పుడు ఆస్కర్కు అడుగు దూరంలో నిలిచింది. 95వ ఆస్కర్ వేడుకలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేషన్ పొందింది. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు చిత్రం ఇది. ఇక ఆస్కర్ వస్తే భారతీయ చలనచిత్ర చరిత్రలో నాటు నాటు పాట సువర్ణ అక్షరాలతో నాటుకుపోతుంది, సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. తొంభైదవ ఆస్కర్ అవార్డు నామినేషన్లో నిలిచిన మూవీల జాబితాను ఆస్కర్ అవార్డుల కమిటీ ప్రకటించింది. త్రిబుల్ ఆర్ చిత్రం నుంచి నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అయింది. మార్చి 12న లెస్ ఏజెన్సీలోని డాలిబా థియేటర్లో ఆస్కర్ అవార్డులు ప్రధానోత్సవం జరగనుంది. నాటు నాటు సాంగ్ ఇప్పటికే కాలిఫోర్నియా వేదికగా జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో బెస్ట్ ఒరిజినల్ కేటగిరీలో అవార్డును దక్కించుకుంది. ఇక జపాన్లో 46వ అకాడమీ అవార్డ్స్లో అవుట్స్టాండింగ్ ఫారిన్ ఫిలిం కేటగిరీలో అవార్డును త్రిబుల్ ఆర్ దక్కించుకుంది. గత ఏడాది విడుదలైన త్రిబుల్ ఆర్ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా చరిత్ర సృష్టించింది. ఇప్పటికీ దాదాపు 400 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా రాబట్టింది. ఇక నాటు నాటు పాటకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వస్తుంది. ఎన్టీఆర్ రామ్ చరణ్ డాన్స్కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కీరవాణి సంగీతం సారథ్యంలో చంద్రబోస్ రచించిన ఈ పాటను రాహుల్ సిక్లిగంజి కాలభైరవ ఆలపించారు. ఆస్కర్ అవార్డులో బరిలో త్రిబుల్ ఆర్ మూవీ నుంచి నాటు నాటు సాంగ్ నిలవడంపై పాట రచయిత చంద్రబోస్, సింగర్ సునీత సంతోషం వ్యక్తం చేశారు. నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కర్కు నామినేట్ అయినందుకు ఆనందంగా ఉందన్నారు. నాటు నాటు అనే పాట ప్రపంచవ్యాప్తంగా మనకి బోలెడన్న అవార్డ్స్ సాధించి పెట్టింది, ముఖ్యంగా గోల్డెన్ గ్లోబ్. ఈ రోజున ఆస్కర్ కి నామినేట్ అయ్యి తెలుగువాడి సత్తా నాటు దీటు అంత అంతర్జాతీయ స్థాయిలో చూపించిన బోస్ గారు కి కంగ్రాచులేషన్స్ బ్రో. అంటే ఇది గోల్డెన్ గ్లోబ్ ముందే వచ్చిందని ఇప్పుడు ఆస్కర్ నామినేట్ అనే విషయం ఈ సెట్ లో పాడతా తీగ సెట్ లో మనందరి ప్రేమమూర్తుల మధ్య ఆ ఆ వార్త తెలియడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అందరికి ఆస్కార్ ఒకళ్ళు దేవుడి దగ్గర వస్తే అందరికీ మంచి పార్టీ ఉంటుంది. గారు రాజమౌళి గారు అందరి వాళ్ళ కృషి కదా మన మన అందులో అందులో మనది కొంచెం భాగం ఉండటం నాకు ఆనందంగా ఉంది. చాలా పెద్ద భాగం ఉంది కీరవాణి గారికి, చంద్రబోస్ గారికి, రాజమౌళి గారికి, టీం అందరికి. మనందరం ఒకసారి గట్టిగా ఆ పాడిన ఇద్దరు అబ్బాయిలకు కూడా ఆఫ్ కోర్స్ డాన్స్ చేసిన వాళ్ళకి, కొరియోగ్రాఫర్ వాళ్ళకి, అందరికి, ముఖ్యంగా మా చంద్రబోస్ గారు థ్యాంక్ యూ. మా నా ప్రయాణంలో మీరు ఎన్ని పాటలు పాడారు, చరణ్ గారు ఎన్ని పాటలు పాడారు, విజయ్ గారు కూడా, విజయ్ గారు పాడిన మొదటి పాట నేను రాసిన పాట, ఆయన ప్రయాణానికి ప్రారంభం నా పాటతో. ఇట్లా నా ప్రయాణంలో భాగమైన అందరు ఎంతో మంది. కొన్నేళ్ల కిందట ఆస్కర్ పురస్కారాల్లో 15 పాటలు తుది జాబితాకి ఎంపికైన ఈ పాట చివరి 5 పాటల్లో ఓ నామినేషన్ ని కైవసం చేసుకుని అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కర్ నామినేషన్ ని సొంతం చేసుకున్న తొలి భారతీయ గీతం ఇదే. మరోవైపు నాటు నాటు పాటను ఉక్రెయిన్లోనూ ఒక ప్యాలెస్ ముందు షూట్ చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్యాలెస్ అది. ఆయన ఆర్టిస్ట్ కావడంతో పాటు షూటింగ్ కోసం ప్యాలెస్ అడిగిన వెంటనే ఓకే అన్నారట. త్రిబుల్ ఆర్ సినిమాలో చాలా ముఖ్యమైన సన్నివేశాలు ఈ ప్యాలెస్ లోనే షూట్ చేయడం విశేషం. నాటు నాటు పాటకి ఆస్కార్ నామినేషన్ దక్కడంతో భారతీయ సినీ రాజకీయ వర్గాలతో పాటు ప్రేక్షకుల నుంచి హర్షతి రేఖలు వ్యక్తమవుతున్నాయి. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా త్రిబుల్ ఆర్ బృందాన్ని అభినందించారు. నాటు నాటు సాంగ్ ఆస్కారానికి నామినేట్ కావడం పట్ల జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ హీరోలు చిరంజీవి, బాలకృష్ణతో పాటు చిత్ర బృందానికి టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. మన తెలుగు పాట ఆస్కర్ కోసం తుదిబరిలో పోటీ పడడం అందరికీ గర్వకారణమంటూ ట్వీట్ చేశారు. అటు
టీబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా త్రిబుల్ ఆర్ మూవీ థీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పాట పాడిన సింగర్ రాహుల్ సిబిల్గంజ్ ని కలిసి అభినందనలు తెలిపి సత్కరించారు. లాగన్ తర్వాత నామినేషన్ దక్కించుకున్న భారతీయ చిత్రంగా త్రిబుల్ ఆర్ నిలిచింది. ఉత్తమ నటుడితో పాటు ఇతర మరికొన్ని విభాగాల్లోనూ నామినేషన్లు దక్కుతాయని ఆశించారు త్రిబుల్ ఆర్ అభిమానులు. కానీ ఆ కళ నెరవేరలేదు. అయితే ఆస్కర్ 95వ పురస్కారాల కోసం రూపొందించిన ప్రోమోలో త్రిబుల్ ఆర్కు చోటు దక్కడం